హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ లవనీయం. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక ఉన్నట్టయితే మనం చూస్తున్నాము, మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే ని కనుక చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ నోట్తో కొంత నెగిటివ్ బయాస్తో స్టార్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఏదైతే కొంత కరెక్షన్ నోట్లో మార్కెట్స్ డేని స్టార్ట్ చేశాయో ఆ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి రికవరీ అనేది వచ్చినట్టే వచ్చి అది సస్టైన్ అవ్వకపోవడం చూసాము. అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక డిప్ అనేది రావడం జరిగింది. బట్ జస్ట్ ఒక లాస్ట్ ఒక 5 to 10 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే అగైన్ లోయర్ లెవెల్స్ నుంచి ఒక మంచి రికవరీ అనేది ప్రస్తుతం మార్కెట్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే కొంత వాల్టైల్ ట్రెండ్ అనేది ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఆన్ అండ్ ఆఫ్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాం. సో వాల్టైలిటీ అనేది మార్కెట్స్లో ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తుందని అనుకోవచ్చు. ఇక అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ పరంగా చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్కి 71 points అప్ మూతో 37,175 వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం 24 points పాజిటివ్స్లో 37,129 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 4 points అప్ మూతో 10,986 వద్ద ఓపెన్ అవ్వగా ప్రజెంట్ 10,983 ఆ లెవెల్ వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం అనేది గమనిస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 46 points డౌన్ సైడ్తో 27,772 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుంచి కూడా కరెక్ట్ అవుతూ రావడం అనేది చూసాము. ఈరోజు ముఖ్యంగా నిఫ్టీ కంటే కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు హెవీగా కరెక్ట్ అవుతూ రావడం అనేది చూసాము. బ్యాంక్స్ కారణం చేత కూడా మార్కెట్స్లో ఈ డిప్ అనేది మనం చూసామని చెప్పుకోవచ్చు. బట్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ బ్యాంక్స్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి రికవరీ అనేది చూస్తున్నాం. ప్రస్తుతం 72 points నెగిటివ్గా 27,745 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇంకా కొంత కరెక్షన్ అనేది బ్యాంక్స్లో కొనసాగుతున్నప్పటికీ కూడా మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సైడ్ రికవరీ అనేది రావడం చూస్తున్నాం అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా కూడా ఒక 80 points వరకు రికవరీ అనేది కనిపిస్తోంది. ఇంకా నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టైటన్ కంపెనీ టాప్ గెయినర్లో ఉంది 2.85% వరకు అప్సైడ్తో, అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ 1%, హెచ్యుఎల్, కోటక్ మహీంద్రా, అట్ ద సేమ్ టైం మారుతి సుజుకి ఇవన్నీ కూడా నియర్లీ 1% వరకు అప్సైడ్లో ఉన్నాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో చూస్తే ఎస్ బ్యాంక్ టాప్ లూజర్లో కొనసాగుతోంది. మన న్యూస్ బేస్డ్ ర్యాలీ తర్వాత ఈ స్టాక్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నామని చెప్పొచ్చు. ఒక 4.5% వరకు కరెక్షన్లో ఉంది. అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 2%, టాటా స్టీల్ 1.5%, గ్రాసిమ్ అండ్ టాటా మోటార్స్ ఒక 1% పైగానే డౌన్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉండడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక మెరిన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ స్పేస్లో కొంతవరకు మిక్స్డ్ మూవ్స్ అనేది మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. అడ్వాన్సెస్ కంటే కూడా డిక్లైన్సెస్ ఫ్యూ పాయింట్స్ హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ ఓవరాల్గా మిక్స్డ్ అవుట్లుక్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. లైక్ అడ్వాన్సెస్ 792 ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 849 ట్రేడింగ్ని ప్రస్తుతం కొనసాగించడం అనేది మనం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా ఒక పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. జస్ట్ ఒక ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒకటి కొంత కరెక్షన్లో ఉంది, ఒక 7 points నెగిటివ్ బేస్లో 10,984 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుండగా నికే అరౌండ్ 207 points, ట్రై టైమ్స్ 13 points, హ్యాంగ్సింగ్ 136 points, అట్ ద సేమ్ టైమ్ థైబోనిక్స్ 37 points, కొస్పి 17 points, అండ్ షాంఘై కంపోజిట్ 22 points వరకు పాజిటివ్ మోడ్లో ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక రూపీ చూసుకున్నట్టయితే 20 paisa అప్సైడ్తో 70.93 ఈరోజు డేని స్టార్ట్ చేయడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక బిఎస్సి మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఒబ్రాయ్ రియాలిటీ ఈరోజు టాప్ గెయినర్లో కొనసాగుతూ వస్తుంది అరౌండ్ 5.5% వరకు అప్పుతో, అండ్ వక్రంగి 3.5%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 1.5%, గోద్రేజ్ ఇండస్ట్రీస్ 1%, క్యూమెన్స్ 0.85%, అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 0.5% పైగానే పాజిటివ్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక బిఎస్సి స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే కాఫీ డే ఒకటి ఈరోజు అవుట్ పర్ఫామ్ చేస్తుంది 5% వరకు అప్పుతో, అండ్ గతి 5%, క్రిదాన్ ఇన్ఫ్రా 4.5%, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ నియర్లీ 5%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 4.5%, లిబర్టీ షూస్, సికాల్ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా 4.5% వరకు అప్సైడ్ మొమెంటంలో ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా మోనిటైజేషన్ మార్కెట్స్పై విశ్లేషణ చేసేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సల్ట్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారితో మాట్లాడి మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హై సూర్యదేవ్ గారు, ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక మంచి రికవరీ అనేది మనం చూస్తున్నామని చెప్పొచ్చు. లైక్ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక ఫ్లాట్ నోట్తో ఒక చిన్న నెగిటివ్ బయాస్తో డేని స్టార్ట్ చేసిన మార్కెట్స్ అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక డిప్లోకి ఒక చిన్నపాటి రికవరీ వచ్చినట్టే వచ్చి అది సస్టైన్ అవ్వకపోవడం చూసాము. అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక డిప్ అనేది చూసామని చెప్పుకోవచ్చు. బట్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక చిన్న రికవరీ మోడ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాల్టాలిటీ అనేది ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దట్ టు వీక్లీ ట్రేడింగ్ క్లోజింగ్ కాబట్టి మార్కెట్స్లో మొమెంటం అనేది కొంచెం
వాల్టైల్ బేసిస్ లోనే ఎక్కువగా ఉండే సెకండ్ హాఫ్ కూడా మోర్ దాన్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ కంటే కూడా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో ఎలాంటి ఫార్మాట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? సో నిన్న మార్కెట్స్కి ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లోయర్ లెవెల్స్ నుంచి 200 DMA నియర్గా రావడం చూసాం. కాకపోతే ఆ 200 DMA దగ్గర రెసిస్టెన్స్గా పనిచేయడం చూసాం. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ ఒక రివర్సల్ బార్ అన్నది ఏర్పడడం చూసాం. నిఫ్టీలో వచ్చేసి ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఏర్పడ్డాం. ఈరోజు దానికి కన్ఫర్మేషన్గా ఒక బేరిష్ క్యాండిల్ పడింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అని చెప్పొచ్చు టెక్నికల్గా. అదేవిధంగా నిఫ్టీలో ఆ బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్కి కంటిన్యూషన్ ఈ సెల్లింగ్ ప్రెజర్ కొనసాగడం చూస్తున్నాం. సో ఓవరాల్గా నిన్నటి ప్యాటర్న్ కనుక మనకు గమనిస్తే ఈరోజు కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిన్నటి డే హై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో ఆ 200 DMA అనేది ఇప్పట్లో బ్రేక్అవుట్ చేస్తుందా అంటే చేయలేకపోవచ్చు అనేది చెప్పొచ్చు. సో కాబట్టి నిన్నటి హై క్రాస్ కానంత వరకు మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. షార్ట్ టైంలో చాలా ఫాస్ట్గా బౌన్స్ అయ్యాయి కాబట్టి ముఖ్యంగా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మెటల్ సెక్టర్లో కూడా షార్ప్ అప్ సైడ్ బౌన్స్ చూసాం కాబట్టి దాంట్లో కూడా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మిడ్ క్యాప్లో నిన్న చాలా హయ్యర్ లెవెల్స్ చూసాం కాబట్టి దాంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మార్కెట్ని సపోర్ట్ చేసే సెక్టర్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు. ఓవరాల్ ఆల్ సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఇంట్రాడే సపోర్ట్స్ని బ్రేక్డౌన్ చేయడం చూసామండి. 10,970 ఇంట్రాడేలో బ్రేక్డౌన్ చేయడం చూసాం. కాకపోతే ప్రజెంట్ ఆ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్రూషియల్ సపోర్ట్ 10,900 దగ్గరలో ఉంది. సో ఈరోజు మన క్లోజింగ్ వరకు గమనిస్తే 10,900 to 10,890 మధ్యలో క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి డైలీ ట్రేడింగ్ రేంజ్ కూడా డౌన్ సైడ్లోకి మారింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా అది కూడా 200 DMA నుంచి రివర్సల్ రావడం చూస్తున్నాం కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్ కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా ఇంట్రాడే బౌన్సెస్ వచ్చినా దాంట్లో కూడా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కనుక చూస్తే ఓవరాల్గా అటు చూస్తే బ్రిటానియా ఒకటి ఈరోజు లీడ్ చేస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. మనం బ్రిటానియా లాస్ట్ కొద్ది రోజులుగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే బ్రిటానియాలో కొంత ర్యాలీ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తూ ఉంది. ఆన్ అండ్ ఆఫ్గా ఒక చిన్నపాటి కరెక్షన్ మూవ్స్ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా కొంత ఇది స్టడీగానే ట్రేడ్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. మార్నింగ్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ మరికొంత అప్సైడ్లోకి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. సో చూసుకున్నట్టయితే ఇది ముఖ్యంగా మార్నింగ్కి ఇప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్రిటానియా ఓవరాల్గా చూస్తే ఈరోజు కరెక్షన్లో ఉందని చెప్పవచ్చు. లైక్ ఐ సెడ్ ఇందాక మనకి ర్యాలీలో ఉందని చెప్పి, బట్ ఒక ర్యాలీ తర్వాత కనుక చూసుకుంటే ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ అనేది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ డిప్స్ని కనుక చూసుకుంటే ఒక బయింగ్ పాయింట్గా అజ్యూమ్ చేసుకొని ఈ లెవెల్లో ఏమైనా బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా ఫ్యూచర్స్లో కానీ? సో బ్రిటానియా మనం లాస్ట్ 1 ఇయర్గా ప్యాటర్న్ గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ వరకు బౌన్స్ రావడం, మళ్ళీ ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలో ఆ బౌన్స్ అనేది ఫిజిల్ అవుట్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోకి మారడం చూస్తున్నాం. సో మనం ఫ్యూ వీక్స్ బ్యాక్ అదే ప్యాటర్న్ గమనించవచ్చు. 2,350 ఆ లెవెల్స్ దగ్గర నుంచి నియర్గా 2,750 వరకు బౌన్స్, తర్వాత ఆ 2,750 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమైంది. అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కొనసాగడం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ లోయర్ లెవెల్స్ వైపుగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనకి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ అని చెప్పొచ్చు, ఆ రెసిస్టెన్స్ దాని కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి దాన్ని బ్రేక్అవుట్ చేయలేనంత వరకు, అంటే 2,750 బ్రేక్అవుట్ చేయలేదు అంటే మళ్ళీ 2,350 వరకు డిప్ కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏ రోజు జరుగుతుందని కాదు, గ్రాడ్యువల్గా మూమెంటం అనేది అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ కూడా తీసుకున్నాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శ్రీకాంత్. హలో శ్రీకాంత్, మీ వాయిస్ లో ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా? 28,000 పుట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, 28,000 పుట్ మీరు బై చేసుకోవచ్చు అండి బ్యాంక్ నిఫ్టీలో. ఓవరాల్గా 28,140 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. నిన్న ఆ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమైంది కాబట్టి ట్రెండ్ అనేది
ఈ వీక్ అంతా కూడా అంటే ఈ మనకి ఈరోజు లాస్ట్ డే, నెక్స్ట్ వీక్ సెటిల్మెంట్ 19th September వరకు డౌన్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. మీరు పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో, హలో, యా చెప్పండి. రవి అండి, హైదరాబాద్. యా రవి చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కాల్ తీసుకున్నారు. ఓకే, చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 440 కాల్ మీరు తీసుకున్నారు. అదే లెవెల్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ రావడం చూస్తున్నామండి. సో అన్లెస్ ఇది 440 బ్రేక్అవుట్ వస్తుందంటే ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం అయితే అది కొద్దిగా కష్టమే. కాబట్టి వీలైనంత ఏమైనా బౌన్సెస్ వస్తే ఆ బౌన్స్లో మీరు పుట్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. మనకు షార్ప్గా అంటే మరి మరీ పీక్ లెవెల్ దగ్గర కాల్ ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి అది పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఇంట్రాడే ఏదైనా బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో ఎగ్జిట్ అవ్వండి. నా ఉద్దేశంలో అయితే దాన్ని బ్రేక్అవుట్ చేయడం ప్రస్తుతానికి అయితే కొద్దిగా కష్టమే. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి శిల్ప కాలర్ ఉన్నారు. హలో, హలో, శిల్ప గారు అడగండి. టాటా మోటార్స్ మనకి లోయర్ లెవెల్స్ నుంచి అంటే 110 దగ్గర నుంచి రీబౌండ్ అయింది. అయినప్పటికీ ఈ బౌన్స్ అంతా కూడా ఒక కౌంటర్ ట్రెండ్ లక్షణాలే ఉన్నాయి కాబట్టి మనకి ముఖ్యంగా నిన్న హయ్యర్ లెవెల్స్లో 135 దగ్గర నుంచి రివర్సల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. నా ఉద్దేశంలో మీ ఫ్యూచర్స్లో షార్ట్ సెల్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ మీ షార్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే 116-114 వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాగేశ్వరరావు ఫ్రమ్ తణుకు కాలర్ ఉన్నారు. హలో, స్టాక్ ఏంటన్నారండి? దివి స్లాబ్స్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే, ₹1640-50 మధ్యలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు. సో నా ఉద్దేశంలో అయితే టెక్నికల్ ఇండికేటర్స్ సెల్ మోడ్లో ఉన్నాయి, ప్లస్ నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి ఆ లాంగ్ పొజిషన్స్ నుంచి మీరు బయటకు రమ్మనే చెప్తారు. మన లాస్ట్ ఫ్యూ వీక్స్గా గమనిస్తే అంటే ఫ్యూ మంత్స్ అని చెప్పుకోవచ్చు 1650-1675 ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. కాబట్టి మళ్ళీ మనకి ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది దివి స్లాబ్లో కనిపిస్తుంది కాబట్టి మీరు మినిమం లాస్లోనే ఉన్నారు. ఆ ఫ్యూచర్ పొజిషన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ కొనసాగితే కనుక మళ్ళీ 1550-1540 ఆ జోన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి వైదేహి కాలర్ ఉన్నారు. హలో, హలో, యా వైదేహి గారు చెప్పండి. నమస్తే అండి. ఓకే, 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 డిమార్ట్ అన్నారండి ఫస్ట్ స్టాక్? యా షూర్ అండి, యా డిమార్ట్ 1500, భారత్ బిజ్లీ 1450, యునైటెడ్ బ్రేవరీ 600 అండ్ సెంచరీ టెక్స్టైల్స్ 1100. ఇంకో వన్ ఇయర్కి డిమార్ట్ మీరు 1 ఇయర్ ఉద్దేశంతో అంటున్నారు కాబట్టి నా అంటే మనకు చార్ట్ పరంగా మేజర్ అప్ సైడ్ మూమెంటం అనేది కొద్దిగా పాజ్ అయినట్టుగానే కనిపిస్తుందండి. సో హయ్యర్ లెవెల్స్లో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్ దీనికి వచ్చేసి 1680 హయ్యర్ లెవెల్, డౌన్ సైడ్ వచ్చేసి 1240. ఈ రేంజ్లోనే మూవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే షార్ప్గా అప్ సైడ్ 1800ని బ్రేక్అవుట్ చేస్తుందా అంటే అలాంటి ప్యాటర్న్ అయితే కనిపించట్లేదు. మీరు లాంగ్ టైం 1 ఇయర్ అంటున్నారు కాబట్టి అది కాకుండా మీరు పీక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఒకసారి ప్రాఫిట్లో ఉంటే ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. మళ్ళీ మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 1300 కానీ 1250 ఆ జోన్ రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు రీఎంట్రీ తీసుకోండి. సో మీరు అలాగే కొనసాగించడం వల్ల డౌన్ సైడ్ వచ్చినప్పుడు మీరు లాస్లో ఉంటారు, కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది.
యునైటెడ్ బ్రేవరేజ్ విషయానికి వస్తే అది కూడా ఆల్మోస్ట్ 2017లో బిగిన్ అయిన అప్ సైడ్ మూమెంటం అన్నది 1500 దగ్గర మెచ్యూర్ అయినట్టుగా కనిపిస్తుంది. అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటంలోకి ఎంటర్ అయింది. సో షార్ట్ టైమ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే ఇది డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు వెరీ లాంగ్ టైం అయితే కొద్దిగా లాంగ్ ఎక్స్పోజర్ కొద్దిగా తగ్గించుకోండి, మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి 1 ఇయర్ టైం హారిజాన్తో మనకు ట్రెండ్ గమనిస్తే కనుక డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొద్దిగా కరెంట్ లెవెల్స్లో లాంగ్ పొజిషన్స్ తగ్గించుకొని డిప్స్లో మళ్ళీ రీఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయమని చెప్తాను. నెక్స్ట్ సెంచరీ టెక్స్టైల్స్ 1100. సెంచురీ టెక్స్టైల్స్ మనకి ఆల్మోస్ట్ 2016లో అప్ సైడ్ మూమెంటం అన్నది 2013లోనే మెచ్యూర్ అయిపోయింది. అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటంలో ఉంది. సో మనకి లాస్ట్ 6 మంత్స్గా గమనిస్తే ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ ఆ టైం హారిజాన్లో గమనిస్తే సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. సో ఒక్కసారి ఈ సైడ్ వేస్ మూమెంటం కంటిన్యూ అయితే మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నెక్స్ట్ అప్ సైడ్ రావడానికి ముందుగా ఒక డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది మళ్ళీ 700-650 ఆ జోన్ రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, దగ్గరిక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మొన్నటి ఆన్యూస్ ర్యాలీ తర్వాత ఎస్ బ్యాంక్ ఎగైన కరెక్షన్లోకి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. మనం అనుకోవడం కూడా జరిగింది ఇవన్నీ తాత్కాలిక న్యూస్ బేస్డ్ ర్యాలీస్ అనేది అని కూడా మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఎస్ బ్యాంక్ మనం అనుకున్నట్టుగానే ఒక న్యూస్ బేస్డ్ ర్యాలీ తర్వాత ఎగైన్ ఒక షార్ప్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళడం అనేది చూస్తున్నాము. ఈరోజు ఒక 4-5% పైగానే ఈ స్టాక్లో కరెక్షన్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు, అసలు ఫ్యూచర్ ట్రెండ్ అనేది ఎస్ బ్యాంక్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సరే, మనం అనుకున్నట్టుగానే ఇది న్యూస్ బేస్డ్గా 1 or 2 డేస్ బౌన్స్ రావడం, మళ్ళీ ఫిజిల్ అవుట్ అవ్వడం, మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడం అదే జరగడం చూస్తున్నాం. సో రీసెంట్గా 55-56 ఆ లెవెల్స్ నుంచి బౌన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ లెవెల్స్ వైపుగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకి ప్రీవియస్ ప్యాటర్న్స్ కనుక గమనిస్తే ఆ బౌన్స్ వచ్చిన 1 or 2 డేస్ తర్వాత మళ్ళీ న్యూ లోస్ రావడం కూడా చూస్తున్నాం కాబట్టి ఈసారి కూడా అదే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది ఎస్ బ్యాంక్ ఇంకా కంప్లీట్ కానట్టుగానే కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్లో ముఖ్యంగా 50 రూపీస్ దగ్గర కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి అక్కడ బేస్ ఫామ్ చేసుకుంటేనే మళ్ళీ ట్రెండ్ రివర్సల్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు ఇలాంటి షార్ట్ టైం బౌన్సెస్ అనేది ఫిజిల్ అవుట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే బెంకీస్లో కనుక చూసుకున్నట్టయితే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అరౌండ్ ఓపెన్ అయిన 16-12 ఆ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక షార్ప్ ర్యాలీ అనేది ఇందులో ఈరోజు రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 4-4.5% పైగా అప్ ట్రెండ్ అనేది ప్రస్తుతం బెంకీస్లో కనిపిస్తూ ఉంది. సో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఇది ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? నేను వెంకీస్ విషయానికి వస్తే మనకి లాస్ట్ ప్రీవియస్ పీక్ గమనిస్తే 2900. సో అక్కడి నుంచి కంటిన్యూస్ డౌన్ సైడ్ మూమెంటేమే ఉంది. రీసెంట్గా 1100 దగ్గర వరకు కరెక్షన్ తర్వాత రీబౌండ్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఈ బౌన్స్ ప్యాటర్న్ కనుక గమనిస్తే కౌంటర్ ట్రెండ్ లక్షణాలే కనిపిస్తున్నాయి. అది కాకుండా మన లాస్ట్ 1 ఇయర్గా ఈ ప్యాటర్న్ కనుక గమనిస్తే పెద్దగా ఇంప్రెసివ్ ప్యాటర్న్స్ అయితే లేవు. సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎస్ బ్యాంక్ మాదిరే కనిపిస్తుంది ప్యాటర్న్స్. ఫ్యూ డేస్ బౌన్స్ రావడం, మళ్ళీ అక్కడి నుంచి స్లోగా డౌన్ సైడ్ మూమెంటం కొనసాగడం చూస్తున్నాం. కాబట్టి అదే ఈ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ ఇది 1800 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తే తప్ప ఈ బౌన్స్ అనేది సస్టైన్ కాకపోవచ్చు. సో 1800 దగ్గరలో రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కాబట్టి అది అప్ సైడ్ హర్డిల్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ కనుక చూస్తే కొంత ఫ్లాట్గా ఉన్నప్పటికీ కూడా చూస్తే 1200 పైనే ఇది కొంత సస్టైన్ అవుతూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. లాస్ట్ కొద్ది రోజులుగా కూడా గమనించినట్టయితే కొంతవరకు రిలయన్స్ ఒక పాజిటివ్ మోడ్లోనే ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే అటు అప్సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ వైజ్లో చూస్తే ఎలా ఉన్నాయంటారు? ఓవరాల్గా రిలయన్స్ ఆల్మోస్ట్ ఆ న్యూస్ బేస్డ్ బౌన్స్ తర్వాత వచ్చిన బౌన్స్ ఫిజిల్ అవుట్ అయిపోయింది ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో. అంటే 1300ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమైపోయింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. అది కాకుండా ఆ అప్ సైడ్ గ్యాప్ అనేది ఫిల్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి 1250 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి 1180-1175 దగ్గరలో ఉంది.
సో ఇక కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 12 అంటే 1200 దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 50 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 1170 ఆ సపోర్ట్ కనుక గ్యాప్ని ఫిల్ చేసి దాని కింద క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం రిలయన్స్లో కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకా ముఖ్యంగా కనుక చూసుకున్నట్టు అటు మార్కెట్స్లో మనం చూస్తున్నాము కొంతవరకు ఒక వాల్టైల్ ధోరణి అనేది కొంత కొనసాగుతోంది. ఈరోజు దట్టు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే కాబట్టి మనం చూసుకున్నట్టయితే కొంత ఆన్ అండ్ ఆఫ్ మూవ్స్ అనేది లైక్ ఒక పాజిటివ్ మూవ్ వచ్చినప్పటికీ ఒక పాజిటివ్ మూవ్ అప్ మూవ్ అనేది వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వకపోవడం, అగైన్ ఒక డిప్లోకి రావడం, అగైన్ ఒక చిన్నపాటి రికవరీ మూవ్ అనేది చూస్తూ వస్తున్నాము. ఆన్ అండ్ ఆఫ్గా ఒక వాల్టైల్ మూవ్స్ అనేది ఎక్కువగా ఈరోజు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. సో ఇలాంటి టైంలో కనుక చూసుకున్నట్టయితే అసలు అటు ట్రేడింగ్ పరంగా కావచ్చు, ఇటు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కావచ్చు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారా, ఐ మీన్ ఎలాంటి పొజిషన్స్కి కానీ ట్రేడింగ్కి కానీ వెళ్ళొచ్చు అంటారు? సార్, మనకి ప్రీవియస్గా మార్కెట్ మూమెంట్ గమనిస్తే 200 DMA బ్రేక్డౌన్ జరిగిన తర్వాత న్యూ లోస్ రావడం చూసాం. కాకపోతే ఆ న్యూ లోస్ నుంచి కొద్దిగా రీబౌండ్ అయింది. కాకపోతే మళ్ళీ అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వాలంటే ఇది కంటిన్యూస్గా 200 DMA బ్రేక్అవుట్ చేసి దానిపైన స్టేబుల్గా ట్రేడ్ అయితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ మూమెంటం అనేది కొనసాగుతుందని మనం భావించవచ్చు. కాబట్టి అంతవరకు 200 DMA బ్రేక్డౌన్ అయింది కాబట్టి అది రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకి లాస్ట్ 3-4 టైమ్స్ సిమిలర్ ప్యాటర్నే గమనించాము. సో 200 DMA టెస్ట్ చేయడం, మళ్ళీ అక్కడ నుంచి న్యూ లోస్ రావడం చూస్తున్నాము. సో నిన్న కూడా అదే జరిగింది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకునే ఇన్వెస్టర్స్ మాత్రం తొందరపడకుండా 200 DMA అంటే మనకి నిఫ్టీ విషయానికి వస్తే 11,140 ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన ఒక 3 డేస్ కంటిన్యూస్గా సస్టైన్ అయిన తర్వాత ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయమని చెప్తాను. సో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా కొద్దిగా వెయిట్ చేయడమే బెటర్గా అంటాను. ఇక్కడ నుంచి మళ్ళీ డిప్స్ వస్తే కనుక ప్రీవియస్ లోయర్ లెవెల్స్ 10,700ని బ్రేక్డౌన్ చేయడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి కృష్ణ, హలో. స్టాక్ ఏంటన్నారు? ఖాదిం. ఖాదిం ఇండియా విషయానికి వస్తే మనకి లాస్ట్ 2018 జూలైలో అప్ సైడ్ మూమెంటం చూసాం. అంటే 800 ఆ జోన్ దగ్గర నుంచి కొద్దిగా అప్ సైడ్ మూమెంటం ఫెయిల్ అయ్యి అక్కడ నుంచి న్యూ లోస్ రావడం చూస్తున్నాం. సో లాస్ట్ ఫ్యూ వీక్స్గా గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రీబౌండ్ అవుతుంది. కాకపోతే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్లో ఇది కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుంది. సో కన్సల్టేషన్ జరిగేంత వరకు ఒక లిమిటెడ్ ప్రైస్ రేంజ్లోనే మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్ లోయర్ లెవెల్స్ వచ్చేసి 172, అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 255 దగ్గరలో ఉంది. ఆ రేంజ్లో కొద్దిగా కన్సల్టేషన్ తర్వాతనే మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అనేది ఖాదిం ఇండియాలో బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సురేదేవ్ గారు, ఫైనల్లీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అట్ ద సేమ్ టైమ్ ఈరోజు సెకండ్ హాఫ్లో మార్కెట్స్ మూమెంటం అనేది అటు టెక్నికల్ ట్రెండ్ పరంగా కనుక చూస్తే ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? నిన్న ముఖ్యంగా 200 DMA నుంచి రివర్సల్ రావడం చూస్తుంటే కనుక ఈరోజు డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 10,900 అనేది గమనించాల్సిన లెవెల్. సో ఈరోజు దాని కింద కనుక క్లోజ్ అయింది అంటే మాత్రం మనకి నెక్స్ట్ వీక్ కూడా ఈ డౌన్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా మనకి కౌంటర్ మూవ్ తర్వాత ఇంపల్సివ్ డౌన్ మూమెంటం అనేది కొనసాగుతున్నట్టుగానే భావించాలంటే షార్ప్ డిక్లైన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సురేదేవ్ గారు. సో వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో చూస్తే నిఫ్టీ అరౌండ్ 10 పాయింట్స్ నెగిటివ్, బస్లో 10,972 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 17 పాయింట్స్ నెగిటివ్గా 37,086 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్స్ నెగిటివ్గా 27,727 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లా వినియం జోలన్ మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ అస్. Thank you.